సీఎం జగన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించామన్నారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవాల్సిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది అన్నారు. ఈరోజు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు. ఈరోజు దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే ఈ కమెమొరేషన్ డే సందర్భంగా మనమంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటుంది. 1959లో అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్, ఆయన సహచరుల ధైర్యాన్ని త్యాగాన్ని ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడచిన సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఇలా అమరులైన 188 మంది పోలీసులను ఈరోజు ఆ పోలీసులందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగ నిరితి అని, ఆ డ్రెస్ మీద ఉన్న 3 సింహాలు మన దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు, అంతకు మించి పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా. మరీ ముఖ్యంగా నేరం వేగంగా కూడా తన రూపాన్ని మార్చుకుంటా ఉన్న ఈ యుగంలో అంతకు మించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్ విలువ అనేది ఉంటుంది. పోలీసింగ్కు ఈరోజు కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా థెఫ్ట్ వరకు, డేటా థెఫ్ట్ నుంచి సైబర్ హెరాస్మెంట్ వరకు ప్రతి అంశంలోనూ కూడా నేరాలన్నీ కూడా నిరోధించడానికి, నేరాల మీద దర్యాప్తు చేసి శిక్ష వేయటానికి పోలీసులు ఎంతగానో అప్డేట్ కావాల్సిన యుగంలో ఈరోజు మనమంతా ఉన్నాం. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం వల్ల సైబర్ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తూ ఉన్న వారిని ఎదుర్కోవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఈరోజు పోలీసుల భుజస్కంధాల మీద మరింతగా వచ్చి పడింది.